హాయ్ అండి, సెంట్రల్ వేర్హౌసింగ్ సంబంధించి మొత్తం 570 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ వివరాలు సార్ చూద్దాము. సో నోటిఫికేషన్లోకి వెళ్తే వివిధ రకాల పోస్ట్ కోడ్లు ఉన్నాయి. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ అని, అట్లాగే మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ అని. సో ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని, ప్రస్తుతానికి 30 పోస్టులు, అట్లాగే సెకండ్ ఒక పోస్టు, అట్లాగే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ సంబంధించి 18 పోస్టులు, అట్లాగే అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి 10 పోస్టులు, అకౌంటెంట్కి సంబంధించి 28 పోస్టులు, అట్లాగే సూపరింటెండెంట్ జనరల్ సంబంధించి 28 పోస్టులు, జూనియర్ సూపరింటెండెంట్ సంబంధించి 155 పోస్టులు, హిందీ ట్రాన్స్లేటర్ 3 పోస్టులు. ఈ విధంగా ఒక్కదానికి పోస్ట్ కోడ్లు ఉన్నాయి. అట్లాగే ఏజ్ లిమిట్ కూడా ఇచ్చున్నారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సూపరింటెండెంట్ జనరల్ సంబంధించి 30 సంవత్సరాలు, అట్లాగే జూనియర్ సూపరింటెండెంట్ సంబంధించి 30 సంవత్సరాలు అనేవి ఇక్కడ ఏజ్ లిమిట్ ఈ విధంగా ఇచ్చున్నారు. మన నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 10% కోటా అనేది నోటిఫికేషన్ మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ ఎలిజిబిలిటీస్ పొందిన వారు అవుతారు. అట్లాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి ఏ పోస్ట్ కోడ్ సూట్ అవుతాయో కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ మేనేజరు, అట్లాగే సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ ఈ విధంగా మెన్షన్ చేస్తున్నారు. అట్లాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ ఇచ్చినారని కూడా ప్రతి పోస్ట్ కోడ్ సంబంధించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అట్లాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎంత మాత్రం రిజర్వేషన్ ఇచ్చినట్టు కూడా ఇక్కడ జూనియర్ సూపరింటెండెంట్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయంటే వాళ్ళకి హిందీ ట్రాన్స్లేటర్లో 1 పోస్టు, ఎస్సీకి, అట్లాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 4 పోస్టులు ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీనికి సంబంధించి పోస్ట్ కోడ్లు 1, 2, 3, 4, 5, 6 సంబంధించి ఆన్లైన్ టెస్టు, అట్లాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. అదే పోస్ట్ కోడ్ 7, 8, 9 సంబంధించి ఆన్లైన్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు వీటికి. అట్లాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ ఎప్పుడంటే మార్చి 16, 2019. సో ఫీజు కూడా అదే టైంలో మనం ఆ మధ్య తేదీలో పే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ లేదా మేలో ఉంటుందని టెంటేటివ్ డేట్స్ ఇస్తున్నారు ఇక్కడ. అట్లాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ జనరల్కి అయితే డిగ్రీ విత్ 1st క్లాస్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలని, అట్లాగే అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి సివిల్ సంబంధించి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్లో ఉండాలని, అట్లాగే సూపరింటెండెంట్ జనరల్ సంబంధించి పీజీ ఉండాలి, ఏ డిగ్రీ ఏ పీజీ అనేది పర్లేదు అది. సో ఎన్ని పీజీ అందరూ దీనికి ఎలిజిబిలిటీ. అట్లాగే సూపరింటెండెంట్ జూనియర్ సంబంధించి ఎన్ని డిగ్రీ వాళ్ళు ఎలిజిబిలిటీ. సో వీటన్నిటికి కొద్దిగా అందరూ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీటికి చూసుకొని ఎట్ట మనం ప్రిపరేషన్లో ఉంటున్నాం కాబట్టి ఏపీ విద్యా ఏపీ ప్లస్ తెలంగాణ వాళ్ళు వీటికి చేసుకుంటే కొద్దిగా హెల్ప్ఫుల్గా వీటి ఒక నోటిఫికేషన్ మనం రాసినట్టు ఉంటుంది. బై లక్ వచ్చినట్లయితే మనం త్వరగా గెట్ అయిన ఛాన్స్ ఉంటుంది. అట్లాగే రిలాక్సేషన్ కూడా ఇచ్చినారు ఏజ్ సంబంధించి. ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరాలు, అట్లాగే బీసీలకి అయితే 3 సంవత్సరాలు, ఈ విధంగా రిలాక్సేషన్ కూడా ఇచ్చున్నారు. అట్లాగే ఇంకా నోటిఫికేషన్లో చూస్తే సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఏ సిలబస్ ఏందని. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అన్నాం కదా, ఇది ఎన్ని మార్కులకి ఏ సిలబస్ అనేది నోటిఫికేషన్లో పూర్తిగా మెన్షన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ మెయిన్ జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే జూనియర్ సూపరింటెండెంట్ చూసుకుంటే ఫిలిమ్స్ మెయిన్స్ రెండు ఉంటాయి. సో ఫిలిమ్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్క్స్కి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 మార్కులకి, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులకి, మొత్తం మీద 100 మార్కులకి ఉంటుంది. అదే మెయిన్స్లో చూసుకుంటే రీజనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్కులకి, డేటా అనాలిసిస్ 50 మార్కులకి, అట్లాగే జనరల్ అవేర్నెస్ 50 మొత్తం 200 మార్కులకు ఉంటుంది. అట్లాగే సిలబస్ కూడా ఏ టాపిక్కి ఏం సిలబస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మనం ఏ పోస్ట్ కోడ్కి ఏ సిలబస్ అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అట్లాగే తర్వాత ఫీజు వివరాలు ఉన్నాయి కదా చూసుకుంటే, కట్ ఆఫ్ స్కోర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అంటే ఇంటర్వ్యూకి కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, మేనేజ్మెంట్ ట్రైనింగ్ జనరల్లు, అట్లాగే టెక్నికల్లు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్లు, అట్లాగే అకౌంటెంటు సూపరింటెండెంట్ సంబంధించి 1:5 అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు మెరిట్ తీసేదానికి ఇంటర్వ్యూకి. అట్లాగే జూనియర్ అసిస్టెంటు సారీ జూనియర్ సూపరింటెంటు, హిందీ ట్రాన్స్లేటరు, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 1:3 అని మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ఇంకా నోటిఫికేషన్లో వివరాలు హౌ టు అప్లై, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా, ఫీజు కూడా ఆన్లైన్లో పే చేసుకోవాలి మనం. సో ఫీజు ఎంత ఉంది, అప్లికేషన్ ఫీజు అనేది యువరు, అట్లాగే ఓబీసీ క్యాండిడేట్లకి అప్లికేషన్ ఫీజు 700, అట్లాగే ఇంటిమేషన్ ఫీజు ఛార్జెస్ 300 రూపాయలు, మొత్తం మీద 1000 రూపాయలు. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఈ ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు నిల్ ఉంటుంది,
ఇంటిమేషన్ ఫీజ్ ఛార్జెస్ మటుకు 300 రూపీస్ ఉంటాయి. సో 300 రూపాయలు అనేది వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ 1000 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇదండి నోటి ఫీజ్ సంబంధించి పూర్తి వివరాలు. ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో పొందుపరచండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.